అలీరాజా బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఇంటి సభ్యులు. ఈ జోష్ నామినేషన్ వరకే కానీ హౌస్ మేట్స్ మాత్రం ఆలీ ఆలీ అంటూ నామస్మరణం చేస్తున్నారు. అలీరాజా బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీతో తమ ఎనర్జీ డబుల్ అయిందని శివజ్యోతి రవిలు తెగ పొంగిపోయారు. ఎలిమినేట్ అయినప్పుడు నా ఫేస్ ఎలా ఉందో ఆలీ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉందని శివజ్యోతి వితికాతో ముచ్చట్లు పెట్టింది. ఆలీ బిగ్ బాస్ హౌస్ లోకి మాస్క్ పెట్టుకుని వచ్చినప్పుడు అతని ఫేస్ కనిపించకుండా అందరినీ గెంటేస్తుంటే ఆలీ కాదేమో అని భయపడ్డా అని శివజ్యోతి వితికాతో అంటుండగా మాత్రం ఆలీ అని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అతను రాగానే ఒక రకమైన స్మెల్ వచ్చింది. ఆ వాసనను బట్టి పసిగట్టేశా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాసన వస్తుంటది. ఆలీ దగ్గర కూడా అదో రకమైన వాసన వస్తుంది. ఆ వాసనను బట్టి ఆలీ అని గుర్తుపట్టేశా అని మన్మధుడు 2 చిత్రంలో నాగార్జున మాదిరి వాసనను బట్టి మనిషిని గుర్తుపెట్టేసే కళను బయట పెట్టుకుంది వితిక. పోయిన జనంలో నువ్వు కుక్కవేమో, అందుకు వాసనను బట్టి గుర్తుపట్టేశావు అని దిమ్మదిరిగి పంచి వేసింది శివజ్యోతి. ఇక అలీరాజా హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాడు. హౌస్ లో ఏం జరుగుతుందో తెలుసు, బయట కూడా ఏం జరుగుతుందో తెలుసు. సో అతని ఎనర్జీ డబుల్ అవుతుంది. ఇప్పుడు పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడతాడు. ఇప్పుడు అసలు మజా ఉంటుందని రవి శివజ్యోతి కలిసి స్కెచ్లు వేయడం మొదలు పెట్టారు. మరోవైపు రాహుల్తో తనకు ఎందుకు చెడిందో ఆలీకి వివరించాడు వరుణ్. కెప్టెన్సీ టాస్క్ తర్వాత రాహుల్ పునర్నవీలు ఒంటరిగా చర్చలు మొదలు పెట్టారు. ఇకపై ఎలాంటి టాస్కులు పెట్టినా నన్ను టార్గెట్ చేస్తారని రాహుల్ అంటుండగా ఎప్పటిలాగే హెడ్ మాస్టర్ అవతారం ఎత్తి క్లాస్ పెట్టడం మొదలు పెట్టింది. ఇన్నాళ్ళు వరుణ్ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని ఫేక్ రిలేషన్ నడిపించాడు. నేను నచ్చకపోతే దొబ్బేమను అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు రాహుల్. హౌస్ నుండి బయటకు వచ్చిన అలీరాజా బయట టాక్ ఎలా ఉందో రవి శివజ్యోతి రవిలకు గుట్టు అందించాడు. బయట అందరూ పీవీవీఆర్ పునర్నవి వితిక వరుణ్ రాహుల్ ఈ నలుగురిదే ఆట అనుకుంటున్నారు. ఇకపై బిగ్ బాస్ హౌస్ లో మనం ఆడటానికి ఏం లేదు, అంతా బిగ్ బాస్ ఆడతాడు. మనం మైండ్ పెట్టడానికి ఏం లేదు, సోలో పర్సన్స్ గేమ్. ఆ నలుగురు ఉంటే గేమ్ ఉంటుంది, వాళ్ళు విడిపోతే ఎవరు ఉండరు, వాళ్ళు ఆడతారు. ఇప్పటి నుండి బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అంటూ పీవీవీఆర్ గుట్టు బయట పెట్టేశాడు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చాలా మంది వస్తుంటారు. అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ వల్ల మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఏమి ఉండదు అంటూ వితికాకు గీతోపదేశం చేసింది శ్రీముఖి. ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులు కెప్టెన్సీ కోసం తలపడేందుకు కలర్ఫుల్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్కి సంచాలకులుగా హౌస్కి కెప్టెన్గా ఉన్న మహేష్ వ్యవహరించారు. టాస్క్ ప్రకారం నలుగురు కెప్టెన్సీ పోటీదారులకు వివిధ రంగుల కలర్స్ బాల్స్ ఇచ్చి అందులోని కలర్స్ని 2 చేతులతోనూ పట్టుకొని కింద పడకుండా చూసుకోవాలని ఫైనల్గా ఎవరి బౌల్లో ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్ళ ఇంటికి కెప్టెన్ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్లో శ్రీముఖి, బాబా భాస్కర్, రవి, శివజ్యోతులు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. అయితే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు రంగు పడకుండా కాపాడవచ్చని, ఇష్టం లేని వాళ్ళ వ్యక్తులు వాళ్ళ బౌల్లో ఉన్న కలర్ను బయటకు తీయడానికి ప్రయత్నించవచ్చని టాస్క్ ఇచ్చారు. అయితే రవి ఈ వారం ఎలాగో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండడంతో అతనికి కెప్టెన్ అయ్యే అవకాశం ఇద్దామని ఆలీ వరుణ్లు అతనికి సపోర్ట్ చేశారు. అయితే బాబా భాస్కర్ చేతిలో నుండి ఆలీ రంగును తీసుకోవడంతో పాటు శివజ్యోతి ఒక చేత్తో రంగును పట్టుకోవడం వల్ల ఇద్దరు గేమ్ మధ్యలోనే అవుట్ అయ్యారు. కాగా శ్రీముఖి రవిల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. అయితే చివరిలో రాహుల్, వితిక, పునర్నవి, అలీలు సపోర్ట్ చేయడంతో శ్రీముఖి కళ నెరవేరింది. బిగ్ బాస్ హౌస్కి 10వ వారంలో ఇంటి కెప్టెన్ అయ్యింది శ్రీముఖి. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.